ఈరోజు పొద్దున్నే చిన్న ట్వీట్ పెట్టాను, ఈరోజుతో హిట్ మీది, మీకు నచ్చితే హిట్ మాది అని. సో మీకు నచ్చింది, హిట్ మాదైపోయింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టీం అందరం కూడా చాలా చాలా ఒక హ్యాపీ మూడ్లో ఉన్నాం. అండ్ ఈ మూడ్లో మేము మా గొడవలో మేము పడిపోయే లోపు మీ అందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్పుకోవాలి కాబట్టి ఇమీడియట్గా ప్రశ్న పిలవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. వస్తున్న ఫీడ్బ్యాక్ ఓవర్వెల్మింగ్గా ఉంది. అందరూ శైలేష్ గురించి, తన డెబ్యూ గురించి, ఫస్ట్ సినిమాలోనే ఎంత బాగా చేశాడు అన్నది మాట్లాడుతుంటే చాలా గర్వంగా అనిపించింది. విశ్వక్ పర్ఫార్మెన్స్ గురించి ప్రతి, అంటే సాధారణంగా చాలా రేర్గా ప్రతి ట్వీట్లో లేదంటే సినిమా గురించి మాట్లాడిన ప్రతిసారి యాక్టర్ పర్ఫార్మెన్స్ గురించి అంత సాలిడ్గా ఇంపాక్ట్ చేసింది అన్నది ప్రతి వాళ్ళు మెన్షన్ చేస్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మా టెక్నీషియన్స్ అందరికీ కూడా మళ్ళీ ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు మళ్ళీ వాల్ పోస్టర్ సినిమా మీద ఇంత క్వాలిటీ ప్రోడక్ట్ వచ్చి మేము చేసిన ప్రామిస్ని మేము నిలబెట్టుకోగలిగాం అంటే దానికి కారణం ఈ టెక్నీషియన్స్ అండ్ సినిమాలో యాక్ట్ చేసిన పర్ఫార్మర్స్ వాళ్ళే. అండ్ సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్స్ టు యూ ఆల్సో బ్రదర్, యూ ఆల్సో డిడ్ ఎ టెరిఫిక్ జాబ్. సో అండ్ అట్ ద సేమ్ టైం తెలుగు ప్రేక్షకులకి చాలాసార్లు నాకు ఇంతకుముందు అవప్పుడు కానీ హిట్ చేస్తున్నప్పుడు కానీ సినిమా ఇండస్ట్రీలో భయపెట్టిన వాళ్ళు ఎక్కువ మంది, ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటున్నారు, మన వాళ్ళు చూడరు, మన వాళ్ళు కొత్త కంటెంట్ అయితే ఎంకరేజ్ చేయరు, లేదంటే కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు, అవి లేవు, ఇవి లేవు అంటారు అని చాలామంది నన్ను భయపెట్టేవాళ్ళు. బట్ నేను మిమ్మల్ని నమ్మాను అండ్ ఈరోజు నా నమ్మకం నిజమైనందుకు ముందు తెలుగు ప్రేక్షకులకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ తెలుగు ప్రేక్షకుల దాకా ఇలాంటి ఒక క్వాలిటీ ప్రోడక్ట్ని తీసుకెళ్ళడానికి మీరందరూ చాలా చాలా హెల్ప్ చేశారు. మీడియా అందరూ కూడా, మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. ఈరోజు రివ్యూస్ అన్నీ కూడా చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఏదైనా ఒక నెగిటివ్ చెప్పినా సరే ఆ నెగిటివ్కి 10 పాజిటివ్లు చెప్పారు. సో మేము ఆ నెగిటివ్ని కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కింద తీసుకొని నెక్స్ట్ సినిమాలో ఆ ఒకటి కూడా ఉండడానికి ట్రై చేస్తాం, ఉండకుండా ఉండటానికి. బట్ ఎవ్రీ ప్రైజ్ ఆన్లైన్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, వెబ్సైట్స్లో కానీ, మాకు వస్తున్న ఫోన్స్లో కానీ, మెసేజెస్లో కానీ అన్నీ చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. సో సాయంత్రం మేము అందరం పార్టీకి ఫిక్స్ అయిపోయాం, టీం అందరం కూడా. నిన్న అంటే నిన్నే ఈరోజు సాయంత్రం ఏదో చిన్న పార్టీ గురించి చెప్దాం అనుకున్న టీంకి, సర్లే వద్దు రేపు మధ్యాహ్నం దాకా అవుతాం రిజల్ట్ చూసి చెప్దాం, రిజల్ట్ అనేది యాడ్ వస్తే పార్టీ చేసుకుంటే బాగోదు కదా అనుకున్నాం. బట్ ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్గా హ్యాపీగా ఫిక్స్ అయిపోయాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరికీ కూడా. అండ్ ఖచ్చితంగా ఇంకొక 4-5 రోజుల్లో మళ్ళీ మేము అందరం కలిసి ఏదైనా ఒక గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేసి మళ్ళీ అందరినీ మీడియాని ఒకసారి మళ్ళీ తెలుగు ప్రేక్షకులను మళ్ళీ పలకరిస్తాం హిట్ టీం తరఫు నుంచి. థ్యాంక్ యూ వన్స్ అగైన్, వీఆర్ ఆల్ ఓవర్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు అడుగుతున్నారు యాక్చువల్లీ ఆ లాస్ట్లో ఒక అది ఆ టార్గెట్ సింబల్ వచ్చింది, అది ఎవరైనా కంపెనీస్ నేనైనా టార్గెట్ చేస్తున్నా అవతల వైపు నుంచి అని. సో లేదండి, హిట్ 2లో డెఫినెట్గా ప్రొడక్షన్ నాదే, బట్ నాకు తెలిసి నాకేం రోల్ అయితే రాయట్లేదు మా డైరెక్టర్. బట్ ఇట్ హ్యాస్ అగైన్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ, ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాడు. అండ్ దెన్ ఆల్రెడీ వస్తున్న మెసేజెస్లో కూడా అందరూ హిట్ 2 ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారని అడుగుతున్నారు. ఆబ్వియస్లీ అండి, విక్రమ్ రుద్రరాజితే ప్రాబ్లం కాబట్టి తనే ఇంకొక 20 తర్వాత విశ్వక్ కొడుకు ఎవరైనా వస్తే ఫ్రాంచైజ్ సీక్వెల్ కంటిన్యూ చేయొచ్చు. సో యా, హిట్కి మాత్రం ఆబ్వియస్లీ విశ్వకే. సో ఈచ్ అండ్ ఎవ్రీ రోల్ అండి, నాకు మురళీ శర్మ అది కానీ తంది కానీ లేదంటే రుహానీ, ఎవ్రీ రోల్ నాకు ఆ వీలు కాకుండా ఇంకొక ఆప్షన్ నాకు అసలు ఎప్పుడు ఏ రోజు అనిపించలేదు. అందరూ ఎవరి రోల్స్ వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా చేశారనిపించింది. భావనచంద్ర గారు చాలా పర్ఫెక్ట్గా రోల్ సూట్ అయిపోయారు అందరూ. ఐ థింక్ నాకు ఎప్పుడైనా అప్పుడప్పుడు మనకి ఇలాంటి ఆప్షనల్ చాయిసెస్ ఉంటాయి యాక్టర్స్లో కానీ టెక్నీషియన్స్లో కానీ, అప్పుడప్పుడు అనిపిస్తుంది సినిమా రిలీజ్ అయిన తర్వాత. హిట్ విషయంలో నాకు టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్ వైజ్గా కానీ ఇంకొక ఆప్షన్ మన కొన్ని సినిమా మనం ఎంత నీ మా సైడ్ నుంచి మేము ఎంత ఎఫర్ట్ పెట్టినా సరే కొన్ని సినిమాలకి ఇట్ హ్యాస్ టు ఫాల్ ఇన్ ప్లేస్, అన్నీ కుదరాలి, మా అదృష్టం కూడా బాగుండాలి. ఐ థింక్ విత్ ఆల్ డ్యూ క్రెడిట్ టు మై టీమ్, అందరూ ఎంత కష్టపడి చేసినా ఐ థింక్ హిట్ విషయంలో అన్ని ఇట్ ఆల్ ఫెల్ ఇన్ ప్లేస్ ఆల్సో. వీఆర్ లక్కీ, వీ ఫౌండ్ ద రైట్ చాయిస్ ఫర్ ఆల్ ద డిపార్ట్మెంట్స్, రైట్ చాయిస్ ఫర్ ఆల్ ద క్యారెక్టర్స్. సో ఐ థింక్ యాజ్ అ ప్రొడ్యూసర్ మెయిన్ కంటెంట్ని ఇలాంటి మంచి కంటెంట్ సెలెక్ట్ చేసుకోవటం చేయటం ఏం కాదు, ఐ థింక్ కొంచెం అదృష్టవంతుడు కూడా. ఎందుకంటే
అదర్ ఫ్యాక్ట్ నా చేతిలో లేని ఫ్యాక్టర్స్ కూడా నాకు కలిసి రావటం వల్లే ఇంత క్వాలిటీ ప్రోడక్ట్ని డెలివర్ చేయగలుగుతున్నాను. అఫ్ కోర్స్ వాళ్ళ క్రెడిట్ వాళ్ళదే, కానీ అదృష్టం కూడా ఉంది అంటున్నాను. యా ఈరోజు ఇప్పుడు ఈరోజు ఉన్న ఇదే పాజిటివ్ రెస్పాన్స్ ఇలాగే ఇంకొక 10 రోజులు కంటిన్యూ అయిందంటే చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్టే ఇచ్చినట్టు లెక్క. సో ఈరోజుకి చాలా ఆల్రెడీ ఈరోజుకి మేము ఈరోజు ఉన్న టాక్తోనే హిట్ దానికి వెళ్ళిపోయాం. సో ఇదే కనుక మేము కంటిన్యూ అయిందంటే కనుక చాలా డెఫినెట్గా చాలా పెద్ద రేంజ్కి వెళ్తుంది. అండ్ పార్ట్ 2 మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, దానికి కొంచెం రీచ్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. సో మా కొంచెం ఇంకొంచెం కష్టపడి పనులు చేయాలి మేము అందరం కూడా. అందరికీ మళ్ళీ ఒక్కసారి అపీల్ ఏంటంటే ప్లీజ్ దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకండి. ఇది డెఫినెట్గా థియేటర్లో చూడండి. ఇది ఎందుకంటే దీని సౌండ్ డిజైన్ ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉంటుందంటే ఈ సినిమాని థియేటర్లో చూసినప్పుడే ఆ ఇంపాక్ట్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. థియేటర్స్లో లేనప్పుడు అప్పుడు ఎప్పుడైనా ఆలోచిద్దాం, వేరే ఎక్కడ చూడొచ్చామో. సో అండ్ నో స్పాయిలర్స్ ప్లీజ్ ప్లీజ్. సినిమా చూసిన వాళ్ళు తర్వాత చూడబోయే వాళ్ళకి రివీల్ చేయకుండా ఉంటే వాళ్ళు కూడా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. ఏదండి ఏం అనుకోలేదు అంటే ఇప్పుడు అనుకున్నా సరే ఇప్పుడే చెప్పాం, ఎందుకంటే మళ్ళీ మీరు దాని గురించి ఆలోచించి సినిమాకి వెళ్ళిపోతే డేంజర్ కాబట్టి. ప్రస్తుతానికి థియేటర్ మీద థియేటర్లో ఆడుతున్నా, సూపర్గా ఆడుతున్నా, హిట్ మీదే కాన్సన్ట్రేట్ అయ్యా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నాకు వచ్చిన కాంప్లిమెంట్స్లో ఒకటి రెండు చెప్తా. నాకు ఫస్ట్ మెసేజ్ ఒకటి వచ్చింది సినిమా అయిపోగానే, నాన్ కమర్షియల్ సినిమా తీసి కమర్షియల్గా హిట్ కొట్టిన సూచనలు మంచి క్లియర్గా కొడుతున్నాయి, ఇట్స్ అ వెరీ ట్రిక్కీ స్పాట్, అది బ్రేక్ చేసినావు అని చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. లైక్ ఆడియన్స్ నమ్మి ఈరోజు అసలు ఓపెనింగ్స్ చూసే నేను షాక్ అయినా, లైక్ అంత జాతరలా ఉండే థియేటర్. అండ్ థింగ్స్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ థియేటర్ అంటే ఒక్కడు ఫోన్ వాడట్లేడు, అండ్ థియేటర్ మొత్తంలో ఒకటే వాడికి బాగా ఏదో పని ఉన్నట్టు ఉంది, అర్జెంట్ మాడుతున్నాము. ఒక్కడు మాత్రం వాడికి ఏదో చాలా అర్జెంట్ పని ఉన్నట్టు ఉంది, ఒక్కడే రెండుసార్లు బయటికి పోయి వచ్చింది. కానీ మిగిలిన థియేటర్ మొత్తం అబ్జర్వ్ చేస్తున్నా, లైక్ ఎవడు ఫోన్ వాడలే, ఎవడు వాష్రూమ్ కూడా వెళ్ళలే. అండ్ మీమ్స్ కూడా అవే, విశ్వక్ మమ్మల్ని మోసం చేశాడు హిట్ అని చెప్పాడు కానీ సినిమా సూపర్ హిట్ అని. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాక సంధ్య థియేటర్కి అక్కడికి ఇక్కడికి తిరిగి వచ్చేసరికి ఎండ వడదెబ్బ కొట్టింది, కరెక్ట్ 30 మినిట్స్ పడుకున్నా, 80లో ఉన్నది మళ్ళీ సడన్గా రప్మని చెప్పి 92కి వెళ్ళిపోయింది. ఇది బుక్ మై షో కూడా. సో ఇట్స్ గోయింగ్ టు బీ లైక్ టెరిఫిక్ వీకెండ్ ఫర్ ఫిల్మ్ హిట్. అండ్ రండి థియేటర్కి, అండ్ నో స్పాయిలర్స్. అండ్ నేను బేసిక్గా ఈ రెస్పాన్సిబిలిటీ ఏం లేవు, డైరెక్ట్ సినిమా హిట్ కదా పార్టీ చేసుకుంటాం అనుకున్నా, మళ్ళీ తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. సో థ్యాంక్ యూ సో మచ్, వచ్చేయండి థియేటర్కి. ప్రమోషన్ అలా ప్లాన్ చేసా, ఫస్ట్ 10 సినిమాలు అలా చేసుకుందామని. ఫస్ట్ 10 సినిమాలు ప్రమోషన్స్ ఈ లెవెల్ చేసుకుందామని, తర్వాత తగ్గుద్ది. అప్పుడు అవసరం ఉండదు. ఇప్పుడు ఒక 10 సినిమాలకి డిసైడ్ అయ్యారు ఆ మీటర్. సో నాతో ఫస్ట్ 10 సినిమాలు తీసే ప్రొడ్యూసర్కి అది బోనస్. దర్జా ఇంకో సినిమా ఉంది ఎట్లా, నాకు ఒక సినిమా వచ్చిన తర్వాత అనుకుంటే ఆయన స్టోరీ చెప్పినప్పుడే రెండు చెప్పండి ఇంకే ఓకే. ఫస్ట్ ఇమేజ్ అని కాదు, నాకున్న నేను పెట్టుకున్నదే సంబంధం లేని సినిమాలు చేయాలి, అసలు సినిమాకి సంబంధం ఉండొద్దు అని అనుకున్నా. దట్ ఈస్ హౌ మై అట్లనే ఉండే. తరుణ్ భాస్కర్ తీసిన ఈ నగరానికి ఏమైందికి, ఇప్పుడు ఫలక్నామా దాస్ తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైందిలో నేను డైరెక్టర్ని అయితే మన ఫలక్నామా దాస్లో మటన్ కొట్టుకునే బుచ్చర్ని ఇక్కడికి వస్తేనేమో ఐపీఎస్ చేశారు. సో అదే యాక్టర్ గెట్స్ టు లివ్ లైక్ టూ మెనీ లైఫ్. దట్ ఈస్ హౌ వీ ఎంజాయ్. అండ్ ఈ క్యారెక్టర్ నేను థరోలీ ఎంజాయ్ చేసిన, నేను ఎంత ఎంజాయ్ చేసి నేను ఎంత సైక్ అయినా క్యారెక్టర్ మీద అదంతా కనిపించింది. అండ్ చాలా రోజులు అయింది కదా షూటింగ్ చేసి, నేనే మర్చిపోయా కొన్ని సీన్లు నేను ఎంజాయ్ చేస్తుండే ఆడియన్ లాగా, అది చాలా తక్కువసార్లు జరుగుతుంది. బట్ థ్యాంక్ యూ ఫర్ శైలేష్ అండ్ నాని అన్న ఫర్ సపోర్టింగ్ దిస్ అమేజింగ్ ప్రాజెక్ట్ అండ్ టెర్రిఫిక్ విజువల్స్ బికాస్ ఆఫ్ మణికన్నన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. అండ్ ప్రశాంత్ గారు ఫర్ బీయింగ్ లైక్ కూలెస్ట్ అండ్ వెరీ కూలెస్ట్ ప్రొడ్యూసర్. అండ్ రుహాని ఫర్ బీయింగ్ లైక్ వండర్ఫుల్ కో స్టార్ అనుకున్నా. అది డైరెక్టర్ అది డబ్బింగ్ లో వద్దు బ్రో సీరియస్గా, ఏ ఊకో బ్రో బాగుంటుంది అని చెప్పి అది డబ్బింగ్ లో చేంజ్ చేసి. ఎందుకు స్నీక్ పిక్ కూడా వద్దన్నాడు మా డైరెక్టర్. స్నీక్ పిక్ ఎంత బాగా వర్కౌట్ అయిందంటే అందరూ
ఎవ్రీబడి గాట్ ఎక్సైట్. నేను నాకు జల్దీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని మూట కట్టేసి ఎక్కడికన్నా అందరు టీం అందరం ఎక్కడికి వెళ్ళాలని ఉంది. చలో కలుద్దాం 4-5 డేస్ లో ఈవెంట్ అంట. రింగ్ రోడ్ వైపు మాత్రం వెళ్ళొద్దాం. సో అది 4-5 డేస్ లో దేర్ విల్ బి లైక్ గుడ్ ఈవెంట్ అన్నారు. సో అప్పుడు కలుద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి యూ హవ్ బీన్ వెరీ వెరీ సపోర్టివ్. కొత్త కాన్సెప్ట్తో వస్తున్నామని ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఇవాళ థియేటర్లో కూర్చొని నేను ఆడియన్స్తో సినిమా చూస్తుంటే ఒక సర్రియల్ ఎక్స్పీరియన్స్. అంటే ఎక్కడో 10,000 కిలోమీటర్ల దూరంలో కూర్చొని రాసుకున్న ఒక కథ ఇక్కడ ఉండింది. ఇవాళ స్క్రీన్ మీద అందరూ కూర్చొని ఎంజాయ్ చేస్తుంటే ఇట్స్ ఎ డిఫరెంట్ ఫీలింగ్ ఆల్టుగెదర్. అండ్ బ్యూటీ ఏంటంటే ఎక్కడెక్కడైతే నేను ఆడియన్స్ ఇలా రియాక్ట్ అవుతారు అని అనుకొని రాసిన సీన్స్ దానికంటే ఒక 2x or 3x ఎక్కువ రియాక్షన్స్ వస్తున్నప్పుడు ఇట్ ఫీల్స్ రియలీ రియలీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు నాని బ్రో. ఐ మీన్ నాకు తెలియదు ఎందుకు నన్ను డైరెక్షన్ చేయమన్నారు అని అడిగారు, నాకు తెలియదు. కానీ నౌ ఐ నో ఐ ఫౌండ్ మై కాలింగ్. అంటే ఇదే చేయాలి లైఫ్లో ఉన్న ఒక క్లారిటీ టుడే ఐ గాట్ ఇట్ వెన్ ఐమ్ సిట్టింగ్ ఇన్ ద హాల్. సో థ్యాంక్స్ నాని బ్రో అండ్ థ్యాంక్ యూ ప్రశాంత్ గారు. అండ్ మా డైలాగ్ చెప్పినా సరే ధైర్యంగా శేషగిరి రావు గారు నవ్వుతున్నారంటే అండ్ థ్యాంక్స్ టు ప్రశాంత్ గారు అసలు యూ బీన్ లైక్ అ రియలీ కూల్ ప్రొడ్యూసర్ లైక్ హౌ విశ్వక్ సైడ్. అండ్ థ్యాంక్స్ టు ఆల్ మై యాక్టర్స్. యాక్టర్స్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను నేను. అండ్ ఐ కుడ్ సీ దట్ టుడే ఆన్ ద స్క్రీన్. దగ్గర పెట్టుకొని చూసుకొని చాలా కంఫర్ట్స్ ఇచ్చి వాళ్ళతో యాక్ట్ చేయించడం వల్ల నాకు ఖచ్చితంగా నాకు వాళ్ళ దగ్గర నుంచి ఒక లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఎక్కువే వచ్చింది అనిపించింది. ఎస్పెషలీ విశ్వక్ హిస్ గివెన్ హిస్ ఐ థింక్ హిస్ గివెన్ బియాండ్ వాట్ యు ఆల్ కుడ్ ఇమాజిన్. సో వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది. విశ్వక్స్ పర్ఫార్మెన్స్ వాజ్ టాప్ నాచ్. అండ్ రుహాని యాజ్ వెల్, థ్యాంక్ యూ సో మచ్ రుహాని. అండ్ ఎవ్రీ సింగిల్ యాక్టర్ లైక్ నో శ్రీనాథ్ అవ్వచ్చు ఆర్ చైతన్య సాగిరాజు అవ్వచ్చు ఆర్ ఎవ్రీ వన్ హూ ఎవర్ యాక్టెడ్ ఇన్ ద ఫిల్మ్, దే హవ్ డన్ అన్ అమేజింగ్ జాబ్. అండ్ యా చాలా 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 కష్టపడి తీసా సినిమా. సో పైరసీని ఎంకరేజ్ చేయకండి, ప్లీజ్ గో టు ద థియేటర్స్ అండ్ వాచ్ ఇట్. మంచి సౌండ్లో చూస్తే థ్రిల్లర్స్ మీకు ఇచ్చే ఇంపాక్ట్ కంటే చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఇస్తుంది. సో వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి చూడండి అండ్ సపోర్టర్స్. సో యా దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. శైలేష్ కూడా చెప్పాను అనమాట, ఆ వయసులో ఆయన ఆన్ లొకేషన్ కూడా ఎంత కష్టపడతారో నేను చూశాను. సో ఈజ్ టుడే ఈజ్ అ ప్రౌడ్ ఫాదర్. సో ఆయన మీరు సినిమా చూసినప్పుడు మీకు ఏమనిపించింది, మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పేసి? సినిమా చూసినప్పుడు నేను నా మైండ్లో ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయినాయండి. నాకు ఫస్ట్ వాడు ఒక డాక్టర్గా ఉండి నా దగ్గర ఏదో కథ చెప్పేటప్పుడు నేను చెప్పాను, ఈ పిచ్చి పిచ్చి పనులు చేయి పక్కన ముందు చదువుకోపో అన్నాను. వాడు నాకు తెలియకుండా వెళ్ళి నాన్నగారిని మంచిలక్ష్మి గారి మూలంగా వెళ్ళి కాంటాక్ట్లోకి వెళ్ళటం, ఆయన అపార్ట్మెంట్ తీసుకోవటం అన్నీ అయిపోయి ఎంసీఏ షూటింగ్ జరిగేటప్పుడు నాకు నాన్నగారి రూమ్ పక్కన ఒక రూమ్ వెయ్యి నేను కథ చెప్పాలి అన్నాడు. నాకు షాక్ అయిపోయింది, ఎప్పుడు వచ్చేవారు నువ్వు ఇండియా కంటే వచ్చాడు అప్పటికి ఇండియాకి. వెళ్ళి అలాగే వరంగల్లో రూమ్ వేసి ఇచ్చాను, వెళ్ళాడు నాన్నగారితో 1 అవర్ అన్నాడు, 4-5 అవర్స్ స్పెండ్ అయిపోయింది. అక్కడి నుంచి వాళ్ళ జర్నీ కంటిన్యూ అయిపోయింది. సడన్గా అన్నీ ఇవన్నీ అంటే ఒక కళ్ళాగా అయిపోయింది. సడన్గా ఇప్పుడు 1.5 ఇయర్ అయిపోయేలోపు ప్రాజెక్ట్ అయిపోవటం, ఇవాళ సినిమాలు చూడటం. నేను నిన్నటి వరకు కూడా సినిమా ఒక్క ఫ్రేమ్ నేను చూడలేదు. వాడు ఎలా తీసాడో కూడా నాకు తెలియదు. వాళ్ళ అమ్మకి వాళ్ళ తమ్ముళ్ళకి అందరికీ కథ చెప్తుంటాడు, వాళ్ళందరూ చాలా ఎంగ్జైటీగా వినేవాళ్ళు అనమాట. బాగుంది 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 అన్నారు, నేను మాత్రం ఏమీ చూడలేదు. నేను రేపు పొద్దున ఆడియన్గా చూస్తాను, నా అభిప్రాయం చెప్తానన్నాను. ఇవాళ చూసిన తర్వాత ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఈ విషయంలో నేను థ్యాంక్స్ చెప్పాల్సింది నాన్నగారికి, ఎందుకంటే ఆయన వాడి బ్రెయిన్లో అటువంటి ఒక థాట్ పెట్టాడు. ప్లస్ దాన్ని నాతో చెప్పడం కూడా చెప్పంటే మీరు కూడా అవసరపడద్దు, అందరూ ఆలోచించుకోండి, వాడి కెరీర్ పాడవకూడదు, మీరు డిసైడ్ చేసుకొని చెప్పండి అన్నారు. అందరూ వాళ్ళ వైఫ్ వాళ్ళు అందరూ కూర్చొని అందరూ సపోర్ట్ చేసుకొని అందరూ డిస్కస్ చేసుకున్న తర్వాత మనం ప్రొసీడ్ అవుదాం అనుకొని వాడు ప్రొసీడ్ అయ్యాడు, ఇవాళ సక్సెస్ అయ్యాడు. ఈ కష్టం అంతా వాడిదే, మాదేమి లేదు. అది దిల్రాజు గారు, దిల్రాజు గారు నేను అసలు యాక్చువల్గా ఫస్ట్ వాడు కథ రాస్తానన్నప్పుడు నేను ఒక మాట చెప్పి చూశాను దిల్రాజు గారితో, మా వాడు ఇలా అడుగుతున్నాడండి కథ రాస్తాడా, నీకేమన్నా పిచ్చా ఏమన్నా ఎందుకు చక్కగా చదువుకుంటున్నాను పాటు చేస్తాను, నేను పాటు చేయలేదు సార్, వాడు ఇంటర్ లేదన్నా. సరే తీసుకురా అన్నాడు ఆయన. ఒకసారి వచ్చాడు, వచ్చి 1 ఇయర్ 1 మంత్ వెయిట్ చేశాడు ఇక్కడ. ఆయన గురించే వచ్చాడు, 1 మంత్ వెయిట్ చేశాడు. ఆయన దిల్రాజు గారు అప్పుడు ఏదో యుఎస్ వెళ్ళి వచ్చాడు, వచ్చి జెట్లాగ్లో ఉండి ఆయన టైం లేక ఆ రోజే ఈ మళ్ళీ ఊరు వెళ్ళిపోతున్నాడు. ఆయన వింటానికి టైం కుదరలేదు, ఆయన ఉన్న బిజీలో మేము రోజు చూస్తున్నాం కదా, ఎంతోమంది ఫైళ్ళు పెట్టుకొని ఆయన చుట్టూ తిరుగుతున్నారు. ఆయన నన్ను వచ్చి నువ్వేంటి దిల్రాజు దగ్గర పనిచేస్తున్నావు కదా, నాకు ఆ మాత్రం అపాయింట్మెంట్ ఇప్పించలేవని చెప్పి నన్ను అంటాడు. నాకు తెలుసు ప్రాక్టికల్గా ఎంతమంది ఏ విధంగా ఆయన దగ్గరకు వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నారని. అందుకని ఒక రోజు ధైర్యంగా అడిగితే ఆయన అన్నాడు చేద్దాం అన్నాడు, చేద్దాం అన్నాడు కానీ నాకు ఇవ్వలే అపాయింట్మెంట్.
లాస్ట్ ఆ రోజు వాడు ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాడు, ఆ రోజు వచ్చి ఇచ్చాడు. ఇచ్చింది కూడా టైం సరిపోలేదు, ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా టైం లేదు. సరే అవన్నీ ప్రాక్టికల్గా ఉండేది కాబట్టి వాడు కూడా వెళ్ళిపోయాడు, వద్దులే నేను వెళ్ళిపోతానని వెళ్ళిపో. అప్పుడు మంచి లక్ష్మీ గారిని కాంటాక్ట్ తీసుకొని మా డాడీ వల్ల అవదులే చెప్పాడు, మంచి లక్ష్మీ వాళ్ళకే కాంటాక్ట్లోకి వెళ్ళిపోయాడు. అలాగ వెళ్ళినది వాడి దగ్గర ముందు నుంచి నాకు ఒకే ఒక విషయం ఏంటంటే, చిన్నప్పటి నుంచి కూడా సక్సెస్ అనే దాని మీదే వాడు కాన్సన్ట్రేట్ చేస్తుంటాడు. ఇప్పుడు కూడా ఈవెన్ వాడు చదువుకునేటప్పుడు కానీ ఏదన్నా మనం మామూలుగా పిల్లలకి ఏం చెప్తామంటే, అరే నువ్వు 10th పాస్ అవరా, నీకు సైకిల్ కొనిస్తారు, బైక్ కొనిస్తారు అంటాడు. వాడు రివర్స్లో వచ్చేవాడు, డాడీ నాకు బైక్ కొని నేను ఈ సంవత్సరం పాస్ చేస్తాను అనేవాడు. నేను అదేలాగా వాడికి అలాగే వాడిని చేశాను. వాడు మిగతా పిల్లలైనా మిగతా అందరు పిల్లలే, వీడు మాత్రం స్పెషల్గా ఆ విధంగా వాడిని ట్రీట్ చేసేవాడిని. వాడికి ఏది కావాలంటే అది కొనిచ్చేవాడిని. అదేలాగా చదువులో కూడా ఏ రోజు వాడు ఒక గంట సేపు పుస్తకం ఓపెన్ చేసి చదివింది నేను ఎప్పుడు చూడలేదు, మేము కానీ వాళ్ళ అమ్మగారిని ఏ రోజు చూడలేదు. కానీ వాడు కాలేజీలో ఫస్ట్ వస్తాడు, డిస్టింక్షన్ వచ్చింది, ఆస్ట్రేలియా ఎగ్జామ్ రాసాడు, అక్కడ సెలెక్ట్ అయ్యాడు, అన్ని ప్రతిదీ సక్సెస్ అయ్యాడు. అలాగే ఒక అమ్మాయిని లవ్ చేశాడు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడంలో కూడా సక్సెస్ అయ్యాడు. మేమేం చెప్పలే, మేమేం అబ్జెక్షన్ చెప్పలేదు. వాడు హ్యాపీనెస్ మాకు కావాలి, పిల్లలు హ్యాపీగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది ప్రెస్ మీడియా పీపుల్ అందరూ కూడా. ఎందుకంటే మీ అందరికీ నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకునేది ఎందుకంటే మై ఫాదర్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. మీ అందరికీ తెలుసుండదే వాడు శైలేష్ కొలను అయితే మా ఫాదర్ పేరు కొలను బ్రహ్మానందరావు గారు. ఇప్పుడు మీలో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలియకపోవచ్చు, మన చనిపోయిన ఆయన వాళ్ళిద్దరూ మన జగన్ గారు వాళ్ళందరికీ బాగా పరిచేస్తారు. సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ వాడి మనవాడు కాబట్టి ఆ జీన్స్ అలా వచ్చేసింది వాడి. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్లడ్లోనే ఉందంట బేసిక్లీ. మీ అందరికీ నమస్కారం అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. సో ఈరోజు సినిమా రిలీజ్ అయింది అండ్ వీఆర్ గెటింగ్ వెరీ గుడ్ పాజిటివ్ రెస్పాన్స్ అండ్ ఐమ్ జస్ట్ సో ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్, ఎస్పెషలీ ఆర్ ప్రొడ్యూసర్స్ ప్రశాంతి మ్యామ్ అండ్ నాని గారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎన్కరేజింగ్ న్యూ టాలెంట్స్ అండ్ ఎన్కరేజింగ్ సచ్ గ్రేట్ ఫిల్మ్స్. I want to congratulate our director, our super hit director. Meeru ippudu pedda super hit director avtaru aipoyaru ha aipoyaru. And Vishwak, I think nobody would have pulled this off so well. I think you are the perfect and apt for this role. So amazing work here, and it was great working with you. And all the actors, everybody has worked so hard, and I'm glad that it's seen on screen. So yeah, and who haven't watched the film yet, please go watch it, and thank you. నాకు ఇదంతా కొంచెం కొత్తగా అండ్ సర్ప్రైజింగ్గా ఉంది. అండ్ ఐఎమ్ వెరీ ఆనర్డ్ టు వర్క్ విత్ వాల్ పోస్టర్ సినిమాస్ అండ్ నాని గారు అండ్ ప్రశాంతి గారు గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఐ వుడ్ వాంట్ టు థ్యాంక్ దెమ్ అ లాట్. అండ్ వర్క్ చేస్తూ మీ అండ్ విశ్వక్ హాస్ బికమ్ గుడ్ ఫ్రెండ్స్. ఇద్దరం మంచి ఫ్రెండ్స్లో ట్రావెల్ అవుతున్నాం అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ జస్ట్ వాంట్ నేను సడన్ కలెక్టర్. సో నో బేసిక్లీ వన్ థింగ్ వన్ మోర్ టైమ్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే ఇట్ అగైన్. ఈ సినిమా ఫైట్లు ఉన్నాయా, సాంగ్లు ఉన్నాయా, కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, ఎంత తక్కువ ఉంది, అసలు ఆ బ్రాకెట్ సినిమాయే కాదు, అది అసలు కంప్లీట్గా మైండ్లోంచి తీసేయండి. ఒకసారి సినిమాకి వెళ్ళి కూర్చుంటే ఒక కథ మిమ్మల్ని లోపలికి తీసుకెళ్ళిపోతుంది. ఆ కథలోకి వెళ్ళిన తర్వాత హీరోవా, హీరోయినా, లేదంటే కమీడియనా, ఇలాంటి మనం రెగ్యులర్గా మన సినిమాలు చూస్తూ మనకు అలవాటు పడిపోయిన ఒక ఫార్మాట్ నుంచి మనం కంప్లీట్గా బయటికి తీసుకెళ్ళిపోతుంది. దానికి మనం అడాప్ట్ అయిపోతే మనకు ఒక బ్రిల్ ఒక చాలా అద్భుతమైన ఒక ఎక్స్పీరియన్స్తో థియేటర్ బయటకు వస్తాం. సో మీ ఆ సినిమాని చూస్తున్న ఎక్స్పీరియన్స్ మీరు ఎక్కువ ఎంజాయ్ చేయాలంటే మనం ఎప్పటి నుంచో ఉండిపోయిన ఒక ఫార్మాట్కి ఏదైతే అలవాటు పడిపోయినా అది పక్కన పెట్టగలిగితే మాత్రం ఈ సినిమా ఎక్స్పీరియన్స్, ఒక మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ అన్నది కంప్లీట్గా ఫుల్ ఫ్లెజ్ 100% ఎంజాయ్ చేస్తారని నమ్మకం. అందుకనే ఒకసారి ఇలా ముందు చెప్పేస్తే పని అయిపోతుందని వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. తెలుగు ప్రేక్షకులు కొత్త కంటెంట్ని ఎంతగా యాక్సెప్ట్ చేస్తారు, ఎంతగా ఇమీడియట్గా తీసుకుంటారు, ఎంత ఎంకరేజ్మెంట్ ఇస్తారని ఇంకొకసారి ప్రూవ్ చేసినందుకు ప్రొడ్యూసర్ నానిగా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరికీ. అండ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్.